హాయ్ ఫ్రెండ్స్, ఇటీవల టీవీ డిబేట్లో కాపు సోదరులు శాంతిప్రసాద్, దాసరి రాము ఒక విచిత్ర వాదాన్ని తీసుకొచ్చారు. ఏంటంటే, వాళ్ళ నాయకుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారికి 10 సంవత్సరాలు అయింది రాజకీయాలు, అది జనసేన పార్టీని పెట్టుకొని ఆ పార్టీని తెలుగుదేశం పార్టీ కోసం మాత్రమే పెట్టారనే ముద్ర ఉంది. ఆ ముద్ర నుంచి బయటపడలేదు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ద్వేషంతో అసూయతో రగిలిపోతూ ఉంటారు తప్ప మరి వాళ్ళకు ఒక సిద్ధాంతం కానీ విధానం కానీ లేదనేటటువంటి విషయం ప్రజలకు అర్థమయ్యి దానికి ఆదరణ కరువు అయింది, గుర్తు కూడా పోయింది. కానీ వీళ్ళు ఒక కొత్త వాదాన్ని తీసుకొచ్చారు. చిన్న టీవీ డిబేట్లో కూడా వాళ్ళని ఖండించాను, ఇప్పుడు సవివరంగా మనకి చెప్పదలుచుకున్నాను. ఏంటంటే, వాళ్ళు తెచ్చినటువంటి వాదం, రాజశేఖర్ రెడ్డి గారు ఏది వంగవీటి మోహన రంగా గారి మరణం వెనక ఉన్నాడంత. అంటే ఆయన 1988 మరి డిసెంబర్ 26వ తేదీన హత్య కావించబడ్డారు. హత్య కావించబడటానికి కారణం రాజశేఖర్ రెడ్డి గారు కూడా అయ్యుండొచ్చు అంట. రాజశేఖర్ రెడ్డి గారు కూడా అయ్యుండొచ్చు. ఎందుకంటే అంతకుముందే మోహన రంగా గారు పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ రోజుల్లోనే 10 లక్షల మంది వచ్చారు. 10 లక్షల మందిని ఒక చోట గ్యాదర్ చేయగలిగినటువంటి వ్యక్తికి మరి రేపు ముఖ్యమంత్రి అవకాశం వస్తుందేమోనని చెప్పేసి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగానే మరి తెలుగుదేశం పార్టీలోని కొందరిని అడ్డు పెట్టుకొని కాంగ్రెస్ లో వాళ్ళు చేశారు. వాళ్ళల్లో రాజశేఖర్ రెడ్డి గారు కూడా ఉండి ఉండవచ్చు అని దాసరి రాము గారును మన శాంతిప్రసాద్, సింగళూరు శాంతిప్రసాద్ గారని హైకోర్టు అడ్వకేటు జనసేన పార్టీ తరఫున మరి చర్చా కార్యక్రమాల్లో పాల్గొంటారు టీవీ డిబేట్స్లో. ఎంత హాస్యాస్పదమైనటువంటిదంటే, ఇక్కడ ఆయన ఎందుకు వచ్చిందంటే అసలు ఈ కామెంట్ అంతా ఎందుకు వచ్చిందంటే, మన బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడైనటువంటి తోట చంద్రశేఖర్ గారు మన ఈ యొక్క హత్య కేసుని తిరగతోడాలి, రంగా గారి హత్య కేసును తిరగదోడాలి. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, రంగా గారి హత్య జరిగినప్పుడు అధికారంలో ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ. రంగా గారి హత్య కేసుని నిజమైన దోషులు దొరకలేదు అని మూసివేసింది తెలుగుదేశం పార్టీ. ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. మూసివేసినప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోనే ఉంది. ఇక తెలుగుదేశం పార్టీ నేతలు దీని వెనక చంద్రబాబు నాయుడు ఉన్నారని, అప్పటి హోంమంత్రి అయినటువంటి కోడెల శివప్రసాద్ సహాయ సహకారాలతో ఎన్టీ రామారావు గారి కనుసన్నల్లోనే జరిగిందని చెప్పేసి, తర్వాత అనేక సినిమాల్లో కూడా చూపించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరిలో ఉన్నటువంటి అభిప్రాయం కూడా అదే అభిప్రాయంతో ఉన్నారు. కాబట్టి ప్రజలు ఈ రోజుకి కూడా ఆ అభిప్రాయం వీగిపోలేదు. అభిప్రాయం కాస్త బలపడిందే తప్ప దానికి కాదు అనేటటువంటి ఆధారాలు ఏమీ దొరకలేదు. ఎందుకంటే ఆ రోజున
హత్య జరిగినటువంటి తర్వాత ఏదైతే ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి హోదాలో మరి వంగవీటి రత్నకుమారి గారిని పరామర్శించడానికి బయలుదేరారు. ఇంట్లోకి అడుగు పెట్టనేలా బయట నుంచి బయటే ఎన్టీ రామారావు గారిని పంపించి పారేశారు. లోపల అడుగు కూడా పెట్టనివ్వాలి. అదేవిధంగా ఆ రోజున ప్రజల్లో డిమాండ్ వచ్చింది ఏమిటంటే హోంమంత్రి కోడెల శివప్రసాద్ కనుసన్నల్లోనే ఇది జరిగింది, ఆదేశాల మేరకే జరిగింది, చంద్రబాబు కోడెల శివప్రసాద్ల కుట్ర ఉన్నది అని సాక్షాత్తు ఇప్పుడు వాళ్ళు ఆ కాపు కులానికి నాయకుడిగా సీనియర్గా భావిస్తున్నటువంటి మరి హరిరామ జోగయ్య ఆయన చెప్తూనే ఉన్నారు. ఆయన రాసిన గ్రంథంలో కూడా రాశారు. సరే, ఆ కారణంగా ప్రజల్లో వచ్చినటువంటి డిమాండ్ కారణంగా అతనిని కోడెల శివప్రసాద్ని పదవి నుంచి తొలగించారు. హోంమంత్రి పదవి నుంచి తొలగించారు. ఎందుకు తొలగించారు? ప్రజల నుంచి డిమాండ్ రాబట్టే కదా తొలగించింది. అదేవిధంగా 44 మంది మీద కేసులు పెట్టారు. 44 మంది మీద పెట్టినటువంటి కేసుల్లో 11 మంది దివంగతులు కూడా అయిపోయిన తర్వాత కానీ తీర్పు రాలా. 44 మందిలో ఒక్కరంటే ఒక్కరు కూడా ఇతర పార్టీలకు చెందిన వారు లేరు. మొత్తం 44 మంది తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వాళ్ళే. అదే సమయంలో అప్పుడు ఏకఛత్రాధిపత్యం వహిస్తున్నటువంటి ఈనాడు పత్రిక రంగాగారిని ఒక రౌడీగాను, అదేవిధంగా రంగాగారి కోసం మద్దతునిస్తున్నటువంటి కాపు కులస్తులందరినీ కూడా రౌడీలుగాను పుంకాను పుంకాలుగా కథనాలు ఇచ్చినాయి. కమ్మవారిని వర్గశత్రువులుగా చూస్తూ వాళ్ళ ఆస్తులను ధ్వంసం చేశారని పేజీలకు పేజీలు ఒక రోజు 2 రోజులు కాదు, దాదాపు 4 రోజుల పాటు కథనాల మీద కథనాలు. అసలు ఈ యొక్క కాపు సమాజాన్నే బహిష్కరించాలి అన్నంతగా వార్తలు రాశారు. సరే, మీ సందేహాలు నిజమే అనుకుందాం, మీకు సందేహాలు ఉన్నాయనుకుందాం. అసలు 89 కన్నా ముందు కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉంది? 87లో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి. 87లో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే 72 మున్సిపాలిటీలు ఉంటే రాష్ట్రం మొత్తంలో 49 మున్సిపాలిటీలను కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. విజయవాడ కార్పొరేషన్ను కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. ఇది 87లో జరిగినటువంటి ఎన్నికల్లో. మరి గుంటూరు జిల్లాలో జరిగినటువంటి జిల్లా పరిషత్ ఎన్నికల్లో 57కు గాను 42 స్థానాలను గెలుచుకుంది. అదేవిధంగా కృష్ణా జిల్లాకు సంబంధించి జిల్లా పరిషత్ను కూడా 30 స్థానాలతోటి కృష్ణా జిల్లా పరిషత్ను కూడా కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. అంటే కాంగ్రెస్ పార్టీకి అప్పటికే ఒక అనుకూలమైన వాతావరణం ఉంది. రంగాగారి హత్య వలన కొంత తోడైతే తోడై ఉండొచ్చు, కొంత సానుభూతి కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడిగా అతను ఉన్నాడు కాబట్టి కొంత మేరకు సానుభూతి తోడైతే తోడై ఉండొచ్చు. కానీ రంగాగారి మరణం వల్లనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అనే దాన్ని అంత విశ్వసించదగినటువంటి అంశం కాదు. కాంగ్రెస్ అప్పట్లోనే ప్రజల మూడు మారింది. ప్రజలు తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తున్నారు,
అనడానికి మరి 1987లో జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికలే నిదర్శనం. జిల్లా పరిషత్తులకు జిల్లా పరిషత్తులే కాంగ్రెస్ పార్టీ గెలవటం జరిగింది, తెలుగుదేశం పార్టీకి చెక్ పెట్టడం జరిగింది. ఈ వాస్తవాన్ని మనం గుర్తించాలి. సరే, నిజం అనుకుందాం, ఏది కాంగ్రెస్ వాళ్ళ ప్రమేయం ఉందనుకుందాం. వీళ్ళు ఎవరి మీద అయితే ఆరోపణలు చేస్తున్నారో, ఏ రాజశేఖర్ రెడ్డి గారి మీద అయితే ఈ రోజున పవన్ కళ్యాణ్ కోసం, ఎందుకంటే పవన్ కళ్యాణ్ కోసం అని ఎందుకంటున్నానంటే, పవన్ కళ్యాణ్ విధానము దాసరాము విధానం ఒకటే. ఇక్కడ సమాజంలో కమ్మ కాపు వర్గాలు కలిసి పనిచేయటం అనేది ఎక్కడ కనిపించదు. ఏది ఒకవేళ నాయకులు కలిసి ఉంటే కలిసి ఉండొచ్చేమో, కానీ వాళ్ళ మధ్య అంత సఖ్యత కానీ ఒకరి కోసం ఒకరు అన్నట్టుగా ఓటర్ల స్థాయిలో లేనే లేదు. కాపులు రెడ్లు కలిసి ఉన్నదాన్ని ఈ ఆంధ్రప్రదేశ్లో ఏ గ్రామంలోకి వెళ్ళినా మనం తెలుసుకోవచ్చు, గమనించవచ్చు, ఖచ్చితంగా స్పష్టంగా మనకి అర్థమవుతుంది. కానీ దాసరరాము రివర్స్ చెప్తా ఉంటారు. ఒక రెడ్ల మీదే కాపుల పోరాటం మొదటి నుంచి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పుట్టిన దగ్గర నుంచి కమ్మవారు కాపువారు ఎప్పుడు సోదరులుగానే ఉంటారు అని చెప్పాడు. దాన్ని బలపరుస్తూ అదే విధానాన్ని తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారి మధ్య రంగా గారి భార్య కులాన్ని ఎత్తారు. రంగా గారి భార్య కులం కమ్మ కులం కాబట్టి కమ్మలు కాపులు ఒకటేనని తెలుసుకోండి అంటాడు పవన్ కళ్యాణ్. ఇదంతా కూడా రెడ్లను వర్గశత్రువులుగా మార్చటం కోసం, రెడ్లను సమాజంలో రెడ్లు ఎవరితోనూ కలవరు అని చెప్పటం కోసం మీరు పడుతున్నటువంటి ప్రయాసం. బడుగు బలహీన వర్గాల వాళ్ళు, చిన్న కులాల వాళ్ళు ఎవరిని నమ్ముతారో, ఎవరిని కాసుకొని ఉంటారో, ఎవరి దగ్గరికి వెళితే న్యాయం జరుగుతుంది అనుకుంటారో మీరే చూసుకోండి. నేను నా నోటితో నేను చెప్పకూడదు, ఎందుకంటే నేను ఒక సామాజికంగా నేను ఒక రెడ్డినే కావు. మీరు వచ్చి చూసుకోండి, అక్కడ ఓళ్ళల్లో చూసుకోండి, మీకు అర్థమైంది. గ్రౌండ్ రియాలిటీ, క్షేత్ర రియాలిటీ లేకుండా మీరేదో రాజకీయ ప్రయోజనాల కోసం ఒక కులం మీద అభాండం వేసి, ఏది జగన్మోహన్ రెడ్డి గారు రెడ్డి కులస్తుడు కాబట్టి ఆ రెడ్ల యొక్క సహాయ సహకారాలు ఆయన ముఖ్యమంత్రి కావటానికి ఉన్నాయి కాబట్టి వాళ్ళ మీద ద్వేషాన్ని చిమ్మితే మాకు రాజకీయ ప్రయోజనం కలిగిద్ది అని మీరు ఆశిస్తే అంతకన్నా పొరపాటు ఒకటి లేదు. సరే, మీ సందేహాలు నిజమనుకుందాం. 1989 ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు ఏమన్నా ముఖ్యమంత్రి అయ్యారా? కాలేదే. రాజశేఖర్ రెడ్డి గారు కాదే ముఖ్యమంత్రి అయింది, ఎవరయ్యారు ముఖ్యమంత్రి? చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు, ఆయన తర్వాత విజయభాస్కర్ రెడ్డి, మధ్యలో ఏదో భవన వెంకట, రకరకాలుగా మారటం జరిగింది. రాజశేఖర్ రెడ్డి గారే ముఖ్యమంత్రి కాలేదే. అదేవిధంగా రాజశేఖర్ రెడ్డి గారు కుటుంబం గురించి తెలియదా? స్నేహితుడిగా భావించిన తర్వాత, లేదా బంధువుగా దగ్గరకు తీసిన తర్వాత, లేదా అనుచరుడిగా దగ్గరకు తీసిన తర్వాత వాళ్ళని తమ కుటుంబ సభ్యులుగా భావిస్తారే తప్ప వాళ్ళ మీద పగ ప్రతీకారాలు పెట్టుకునేటటువంటి వాళ్ళ? మరి అదేవిధంగా వంగవీటి రత్నకుమారి తన ఎమ్మెల్యే పదవి అయిపోగానే తెలుగుదేశం పార్టీలో చేరింది నిజం కాదా? ఆమె కుమారుడైనటువంటి రాధా గారు
జగన్మోహన్ రెడ్డి గారు గడిచిన ఎన్నికల సమయంలో నిన్ను మచిలీపట్నం ఎంపీని చేస్తాను ఆయన నోటి నుంచి మాట వచ్చిన తర్వాత కాకుండా ఉంటాడా? ఇక్కడ నందిగం సురేష్ ను ఎంపీ చేసిన వాడు మచిలీపట్నంలో ఆయన్ని ఎంపీ చేయలేడా? నాకు సెంటర్లే కావాలి అని పట్టుబట్టి తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళి స్టార్ క్యాంపెయినర్ గా పేరు తెచ్చుకొని స్టార్ క్యాంపెయినర్ గా ప్రకటన చేసుకొని ఏం సాధించావు? కనీసం ఆ సెంట్రల్ సీట్ నీకు ఇచ్చారా? లేదు 2024లో నీకు ఇస్తామని ఏమైనా అజ్యూరెన్స్ ఇచ్చారా? ఏమి లేదని నువ్వు అక్కడ సాధించింది? ఈ ఆరోపణలు చేసే ముందు ఒకసారి వైఎస్ఆర్ కుటుంబం పట్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఒక అభిప్రాయం ఉంది, ఒక నిబద్ధత ఉంది అనేటటువంటి విషయాన్ని గుర్తించుకొని చేస్తే మంచిది. సరే, మీ సందేహాలు, మీకు సందేహాలు ఉండొచ్చు, తప్పులేదు. కాంగ్రెస్ పార్టీయే ఎదుగుతున్నాడని రంగా గారు కాంగ్రెస్ పార్టీలోని కొందరు వ్యక్తులే చేయించారా అనే అభిప్రాయం మీకుంటే ఉండొచ్చు. ఎందుకు ఈ 34 ఏళ్లగా సైలెంట్ గా ఉన్నారు? కేసు 12-13 సంవత్సరాల పాటు విచారణ జరిగింది కదా 2089 నుంచి, 1989 నుంచి 2001 వరకు విచారణ జరిగింది కదా. మరి ఆ విచారణ జరిగిన సమయంలో ఎందుకు చెప్పలేదు? ఇప్పుడే ఎందుకు చెబుతున్నారు? కులాల మధ్య చిచ్చు పెట్టాలని చూశాం, ప్రయోజనం జరగలేదు. మతాల మధ్య చిచ్చు పెట్టాలని చూశాం, ప్రయోజనం జరగలేదు. జగన్మోహన్ రెడ్డిని రాక్షసుడని, ఫ్రాక్షనిస్ట్ అని, హత్యలు చేస్తాడని, అరాచకాలు చేస్తాడని చెప్పామో అవేమి జరగట్లేదు. సంక్షేమ రాజ్యం అందుతా ఉంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతా ఉంది. చంద్రబాబు హయాంలో రిజిస్ట్రేషన్ ద్వారా కేవలం 4,000 కోట్ల రూపాయల ఆదాయం వస్తే ఈ 4 ఏళ్లలోనే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 9,000 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. ఆ రోజున గత 10 ఏళ్ల చరిత్ర గాని తీసుకుంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 13 లక్షల రిజర్వేషన్ రిజిస్ట్రేషన్లు జరిగితే ఈ 10 ఏళ్లలో అంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దాదాపు రెట్టింపు అయింది. అంటే చంద్రబాబు ఉన్నటువంటి 5 ఏళ్లలో 13 నుంచి 17కు మాత్రమే వచ్చింది, 17 లక్షలకు మాత్రమే. ఇప్పుడు ఆ 17 కాస్త 26 లక్షలకు చేరుకుంది. అంటే 13 నుంచి 26కు 9 ఏళ్లలో రెట్టింపు అయింది. జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ప్రజల్లో సంపద పెరిగింది. గతంలో తండ్రి సమయంలో ఏ రకంగా అయితే ప్రజల యొక్క మంచి చక్కగా వర్షాలు పడి పంటలు పండి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, అంతకుముందు కరువు కాటకాలతోటి చంద్రబాబు పాలనలో పశువులకు కూడా మేత లేకుండా అల్లాడిపోయినటువంటి రోజుల నుంచి మారిపోయి ఇంటింట బ్లాక్ అండ్ వైట్ టీవీలు పోయి కలర్ టీవీలు వచ్చాయి రాజశేఖర రెడ్డి గారి హయాంలో. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కూడా ప్రజల యొక్క ఆర్థిక స్తోమత పెరిగితేనే కదా ఈ యొక్క అన్ని జిల్లాల్లో రిజిస్ట్రేషన్స్ పెరిగింది. రిజిస్ట్రేషన్స్ అగ్రభాగాన ఉంది, నెల్లూరు జిల్లా అగ్రభాగంలో ఉంటే మరి గుంటూరు కృష్ణా జిల్లాలు తర్వాత స్థానాలు ఆక్రమించినాయి. మరి జగన్మోహన్ రెడ్డి గారు మొత్తుకుంటుంది అదే కదా, విశాఖ ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఒక విశాఖను మినహాయించి శ్రీకాకుళం, విజయనగరం రిజిస్ట్రేషన్స్ లో బాగా వెనకబడిపోయి ఉన్నాయి. ఆయన మొత్తుకుంటుంది ఆ జిల్లాలు వెనకబడి ఉన్నాయి. వెనకబడి ఉన్నటువంటి జిల్లాలలో కూడా అభివృద్ధి చెందాలి. అభివృద్ధి చెందాలి అంటే మరి అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలంటే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ విజయవాడలో, విశాఖలో ఉండాల్సినటువంటి అవసరం ఉందనే కదా ఆయన చెప్తుంది.
మీరు రాష్ట్ర ప్రజలను వదిలేసి ఒక జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తూ, జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిత్వ హననం చేస్తూ, జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి గారు ఉండి ఉంటారు రంగా గారు హత్య వెనక అనేటటువంటి కొత్త దాన్ని తీసుకువస్తే ప్రజలు మిమ్మల్నే చీకొడతారు. ఎందుకంటే నిజంగానే శాంతి ప్రసాద్ గారు, దాసరరాము గారిలో ఈ అభిప్రాయం ఉంది. ఏం చేశారు, విచారణ జరిగినటువంటి 12 ఏళ్ల పాటు నిశ్శబ్దంగా సైలెంట్ గా ఎందుకున్నారండి? ఎవరి కోసం ఉన్నారు, ఎవరి కోసం సైలెంట్ గా ఉన్నారు, ఎవరి రాజకీయ ప్రయోజనాల కోసం సైలెంట్ గా ఉన్నారు? మీ సందేహ నివృత్తి ఎందుకు చేసుకోలేదు? ఆ కేసులో మరి వాళ్ళ పేర్లు ఎందుకు చేర్చలేదు? అంటే ఈ రోజున మీ పవన్ కళ్యాణ్ గారిని ముందు రాజకీయ కార్యకలాపాలు చేయమనండి. సినిమా షూటింగ్లు చేసుకుంటానే ఉంటాను, నాకు నా జీవన వృత్తి సినిమాలు, డబ్బులు కావాలి కదా, సినిమాలు చేసుకుంటా ఉంటాను, తీరుకున్నప్పుడు వచ్చేసి ట్వీట్ల ద్వారాను లేదా అప్పుడప్పుడు ప్రజల్లోకి వచ్చి చెయ్యి ఊపి రాజకీయాలు చేస్తానంటే చెలవు దాసరామ గారు, శాంతి ప్రసాద్ గారు. మీరు వైసీపీ మీద పడి ఏడవకండి, వైసీపీ మీద ఏదో మీ అభిప్రాయాల్ని ప్రజలందరూ నమ్ముతారని అనుకుంటే ఇంత అంతకన్నా అమాయకత్వం ఉండదు. రంగా గారిని ఓన్ చేసుకునేటటువంటి పరిస్థితి మీకు లేదు. రంగా గారిని కేవలం కాపు కులానికి పరిమితం చేసేటటువంటి చేయాలనేటటువంటి మీ కుట్రలు చెల్లవు. ఆయన బడుగు బలహీన వర్గాల వారికి, ముఖ్యంగా దళిత సోదరులకి అందరికీ కూడా అందరి ప్రయోజనాల గురించి ఆలోచించినటువంటి మనిషి, అందరి కోసం పనిచేసి జీవితాన్ని త్యాగం చేసినటువంటి మనిషి అతను. అతని భావజాలం, వైఎస్ఆర్ కుటుంబ భావజాలం ఒకటే. ఈరోజు కూడా రాధా గారిని, ఆయన కుమారుడు అయినటువంటి రాధా గారిని జగన్మోహన్ రెడ్డి గారు కానీ మరి వైఎస్ఆర్ సిపిలో ఉన్నటువంటి నాయకులు కానీ ఎవరు కూడా పల్లెత్తు మాట అనలేదు. అంటే ఎందుకు ఎందుకు అనలేదంటే రాధా రంగా గారి మీద, మోహన రంగా గారి మీద వీళ్ళందరికీ ఉన్నటువంటి గౌరవమేనన్న సంగతి గుర్తుపెట్టుకుంటే మీకే మంచిది. నమస్తే.